ఉద్దేశించు. అంతకుముందు వామపక్షం ఉద్యమం చరిత్ర ద్వారా, ఉద్యమ చరిత్ర ద్వారా స్పీక్ గారు తెలుసు. అప్పటి నుండి మాత్రం అనేక సందర్భాల్లో మంచి అనేక విషయాల్లో చర్చించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి ఈనాటి వరకు ఎస్వికే గారికి నిజమైన నివాళి అర్పించడం అంటే భారత సాయుధ పోరాటం ఈ యొక్క అన్యాయాలకు, అక్రమాలకు, దౌర్జన్యాల అన్నిటికీ వ్యతిరేకంగా అన్ని సాయుధ పోరాటాన్ని ఇక్కడ ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మరో ప్రజా ప్రతిఘట పోరాటాన్ని ప్రారంభించవలసి ఉంది. ప్రజాపోరాటాలు, ప్రజా పోరాటాల్లో ప్రజాయుధం ఈ రోజు రాజ్యాన్ని మొత్తం ప్రారంభించి తప్పనిసరిగా నిర్మిస్తారు. కానీ ఈ రోజు ఆయుధ శాఖ ఉపశాఖం కూడా విఫలమవుతున్నాం అనేక అనేక కారణాల వల్ల. ఎవరు సిపిఐ, సిపిఎం వీళ్ళ వాళ్ళ మఠంలో ఐక్యత చేతల్లో భిన్నత అనేది మనం చూస్తున్నాం. ఈరోజు మన ప్రభాకర్ రెడ్డి గారు పని వామపక్ష పార్టీలు తరఫున పోటీ చేసే ఎమ్మెల్సీ ఈరోజు ఆయన అంటే 10 రోజులు అయిన చాలా మంది మాట్లాడుతున్న శ్రేణుల మీద ఇంటికి పోతే వారికి ఏ పార్టీ ఆ పార్టీ వేరే వాళ్ళు ఎవరి ద్వారా వేసుకుంటున్నారు. చాలా ఈ జిల్లాలో మొత్తం దాదాపు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలలో మంత్రి ప్రభాకర్ రెడ్డి ఏదో ఓటర్ సర్వే చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతకుముందు వేరే పార్టీలు విడివిడిగా వారి క్యాండిడేట్ వచ్చిన మొత్తం ఓటు ఇప్పుడు రావాల్సి ఉంది. నిజానికి ఐక్యం అయితే దాని తోటి ఇంకా అర్థంగా రావాల్సి ఉంది. ఆ విధంగా రాకుండా చాలా తక్కువ ఓట్లు అసలు ఎక్కువ ఇండిపెండెంట్ చేస్తే అక్కడ ఎక్కువ చేయాలి అనుకున్నా. ఆ విధంగా మరి ఆ మాటల్లో ఐక్యత ఉంటుంది, చేతల్లో ఐక్యత లేకుండా పోతుంది. దానివల్ల కారణాలు ఎత్తుకొని సరిచేసుకుని ఒక ప్రజాయుద్ధాన్ని మొదలుపెట్టాలని, ఈ ప్రజాయుద్ధంలో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని ఆ తర్వాత పరిష్కరించాయి. ఉపతరంలో ఈ ఉపతర నిర్మాణంలో అనేక రకాల సమస్యలు మనం ఒక్కొక్కటిగా పరిష్కరించుకోలేము. కొంత పరిష్కారం కావచ్చు, కొంత ఉపశమనం దొరకవచ్చు, కానీ అవి సమూలంగా మూలంగా ఏ సమస్య కూడా ఉపతర భాగంలో పరిష్కరించబడదు. అందువల్ల ఆ విధంగా సమూలంగా పరిష్కరించబడాలంటే దాని ప్రజాయుద్ధమే పరిష్కార మార్గం. ఆ యుద్ధాన్ని దాని ఏం మాట్లాడాలని అంటారు. కొంతమంది ప్రజాయుద్ధం పీపుల్స్ ద్వారా మావోయిస్ట్ పార్టీ, లేకపోతే ప్రజాపతి అంటే జనశక్తి పార్టీ, ఇంకోటంటే ఇంకోట జనతా విప్లవం అంటే మార్క్సిస్ట్ పార్టీ అలా, లేదా జాతీయ విప్లవం అంటే సిపిఐ పార్టీ అనుకోకుండా అన్ని పార్టీలు కూడా మొదటి ప్రజాయుద్ధమే అంటున్నారు. ప్రజా పోరాటం అంటుండ్రు, ప్రజాయుద్ధం అంటుండ్రు, ప్రజా ప్రతిఘటన అంటుండ్రు. ఏం మాటలు మాట్లాడినా కానీ ప్రజలందరినీ సమీకరించి ఒక మహత్తరమైన మరో సాయుధ పోరాటాన్ని భారతదేశంలో నడిపించాల్సిన అవసరం ఉంది. అందుకు అరుదైన పరిస్థితులు ఉన్నాయి. కావాల్సిందల్లా ఈ రోజు విప్లవోద్యమకారులు ఐక్యం కావాలి, విప్లవోద్యమ చెట్లు ఐక్యం కావాలి, ప్రజలు ఒక సాటిని తీసుకురావాలి. అదే ఎస్పీకి గారికి గర్వమైన ఇవ్వాలని తెలియజేస్తూ ఇలాంటి సమయం ఇచ్చినందుకు అధ్యక్ష వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నారు.